వెల్కమ్ టు 99 టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా బుల్టన్ల హెడ్లైన్స్. సిద్ధాంతాలు లేని పార్టీల మనుగడ అసాధ్యం. కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదన్న జనసేనాని. జన సైనికులంతా నేతలు కావాలి, కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని పవన్ హామీ. కొత్త పదకాలు, కీలక నిర్ణయాలు, ఎన్నికల వేళ ఏపీ సర్కార్ వరాలు. ఈ నెల 15 నుంచి తల్లి సురక్ష, తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బాసట. చంద్రబాబును తిట్టడానికే జగన్ పాదయాత్ర చేశారు. ప్రజలు జగన్ను పట్టించుకోలేదని అమర్నాథ్ రెడ్డి కౌంటర్. ఉద్యమంలో గ్రామ వికాసం. ఫిబ్రవరి నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్లకు శిక్షణ. టీఆర్ఎస్ లో పదవుల భర్తీకి కేటీఆర్ కసరత్తు. సమర్థత, విధేయతలే ప్రాణిమకంగా వడపోత. ప్రగతిలో సింగరేణి పరుగులు. ఐదేళ్లలో అన్ని విభాగాల్లో రికార్డు స్థాయి వృద్ధి. తెలంగాణ హైకోర్టు సీజే రాధాకృష్ణన్ బదిలీ. చౌహాన్ కు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు అప్పగించే ఛాన్స్. హైదరాబాద్ చైతన్యపురిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. అపార్ట్మెంట్ లో చోరీకి యత్నం. పాత బస్తీలో కార్డన్ సెర్చ్. సరైన ధ్రువపత్రాలు లేని 62 బైక్లు స్వాధీనం. పల్లెబాట పట్టిన పట్నం ప్రజలు. ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న బస్, రైల్వే స్టేషన్లు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. యూపీలో అఖిలేష్, మాయావతి దోస్తీ. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం. సొంత ప్రయోజనాల కోసమే కూటమి. ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై యోగి కౌంటర్స్. యూపీ రైతులకు ప్రభుత్వం తీపి కబురు. ఎరువుల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ. రామమందిరం నిర్మాణం ఖాయం. కాంగ్రెస్ వల్లే ఆలస్యమవుతుందన్న అమిత్ షా. బీజేపీతో పొత్తున్నాయి. మోదీ పాలనలో హక్కులు కోల్పోయామన్న స్టాలిన్. రఫెల్ స్కామ్ బయటపడుతుందనే అలోక్ పై వేటు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం. దుబాయ్ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం. భారతీయ కార్మికులతో రాహుల్ సమావేశం. రాకేష్ ఆస్థానాకు ఎదురుదెబ్బ. ఎఫ్ఐఆర్ కొట్టేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. గోడను అడ్డుకుంటే ఎమర్జెన్సీనే, అత్యవసర పరిస్థితికి వెనకాడబోమని ట్రంప్ హెచ్చరిక. వెనెజులా అధ్యక్షుడిగా మళ్లీ మదురో. రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టిన నికోలస్. తొలి వన్డేలో తిప్పేస్తున్న టీమిండియా. ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్. పాండ్యాపై నెటిజన్ల మండిపాటు. ద్రావిడ్ను చూసి నేర్చుకోవాలని వీడియో పోస్టింగ్స్.
For more updates, please subscribe 99TV Telugu.